Telangana Mukhyamantri Revanth Reddy Kasepatlo Somajigodalonu Yesudha Aspatriki Cherukonunnaru. Ika Aspatrilo Chikitsa Pondutunna Maji CM KCR Nayana Paramarsinchunnaru. Ika Revanth Tho Patu Paluvuru Mantrulu Kuda Aspatriki Vache Avakasam Undi. Ippatiki Mantri Ponna Prabhakar Yesudha Aspatriki Cherukunnaru. Ika KCR Operation Nirvahinchina Vaidyulu Tonti Emukaku Steel Platelanu Amarcharu. Telangana Mukhyamantri Revanth Reddy Kasepatlo Somajigodalonu Yesudha Aspatriki Cherukonunnaru. Aspatrilo Chikitsa Pondutunna Maji CM KCR Nayana Paramarsinchunnaru. Ika Revanth Reddy Tho Patu Paluvuru Mantrulu Kuda Aspatriki Vache Avakasam Undi. Ippatike Ponnam Prabhakar Yesudha Aspatriki Cherukonunnaru. Ika KCR Operation Nirvahinchina Vaidyulu Tonti Emukaku Steel Platelanu Amarcharu. Telangana Mukhyamantri Revanth Reddy Kasepatlo Somajigodalonu Yesudha Aspatriki Cherukonunnaru. Ika Aspatrilo Chikitsa Pondutunna Maji CM KCR Nayana Paramarsinchunnaru. Idhe amshaniki sambandhinchi marina updates ma correspondent Srinivasan istaru. Srinivas. Manisha, ma Telangana Maji CM KCR nu mari kasepatlo Telangana CM Revanth Reddy Paramarsinchunnaru. Yesudha Hospital cu mari kasepatlo Cherukonunnaru. Deci sambandhinchi ippatike mari ma mantrulu Ponnam Prabhakar garu mari kontamandi kuda Yesudha ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా యశోద హాస్పిటల్ కు వచ్చే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ను మరి మాజీ సీఎం కేసీఆర్ ను మరి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించనున్న నేపథ్యంలో ఆస్పత్రి వద్ద కూడా మరి పోలీసులు అయితే భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంకా ఇప్పటికే మొత్తం నుంచి సీఎం కేసీఆర్ మరి బాత్రూమ్ లో జారిపడిన తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మరి ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా ఆసుపత్రి వైద్యులతో కూడా మరి తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే మరి మాజీ సీఎం కేసీఆర్ యశోదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో అప్పటి నుంచి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన యొక్క ఆరోగ్యంపై వాకప్ చేస్తున్నారు. మరి ఆరోగ్య శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శిని కూడా ఆసుపత్రికి పంపించారు. మరి మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా మరి సమాచారం పంపించారు. ఈ నేపథ్యంలో మరి ఆయన మూడు రోజులుగా కూడా మాజీ సీఎం కేసీఆర్ మరి ఆసుపత్రిలోనే ఉన్నారు. మరి మొన్న అర్ధరాత్రి ఆయన బాత్రూమ్ కు వెళ్లిన క్రమంలో కాలు జారి పడిన తర్వాత ఆయనకు తుంటి దగ్గర ఫ్రాక్చర్ అయితే వైద్యులు మరి గుర్తించారు. దీనికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా పూర్తి చేశారు. సర్జరీ పూర్తయిన తర్వాత మరి నిన్న మధ్యాహ్నం యశోద వైద్యులు ఆయనను మరి వాకర్ సాయంతో కూడా నడిపించారు. ఓవరాల్ గా మరి ఆయన సర్జరీ కూడా విజయవంతంగా పూర్తయిందని కూడా ఇప్పటికే హెల్త్ బులెటిన్ ద్వారా విడుదల చేశారు. అయితే సీఎం మాజీ సీఎం ను ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించడం అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అంత ఆసక్తిని కల్పిస్తుంది. మనీష్ శ్రీనివాస్, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారనే సమాచారం ఉన్నప్పటికీ ఇప్పటికే మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ అక్కడ చేరుకున్నారు. ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంటుంది అంటారు? మరి కాసేపట్లోనే మరి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కలవడానికి యశోద ఆసుపత్రికి వస్తున్నారు. దీనికి సంబంధించి
మరి ఒక 15 20 నిమిషాల్లో కూడా చేరుకునే అవకాశం ఉంది మనీష్. రైట్, థాంక్యూ శ్రీనివాస్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆయన పరామర్శించనున్నారు. ఇక రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆయన పరామర్శించనున్నారు. ఇక రేవంత్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఆసుపత్రికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక కేసీఆర్ ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు.